గ్యారంటీ ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్ వేయండి. ఆ ప్రచారంపై తక్షణ చర్యలు తీసుకోండి. జిల్లా ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు. వచ్చే 5 ఏళ్లలో మీకు వ్యక్తిగతంగా ఇంత లబ్ధి చేకూరనుంది అంటూ గ్యారంటీలు ష్యూరిటీలు పేరిట ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలపై తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏం చేయకూడదని చెప్పిందంటే, ఓటర్లు మిస్డ్ కాలు, మొబైల్ నెంబరు, టెలిఫోన్ నెంబర్లను ఇవ్వడం ద్వారా నమోదు అవ్వండి అంటూ పత్రిక ప్రకటనలు ఇవ్వకూడదు. కరపత్రాల రూపంలో గ్యారంటీ కార్డులను పంచుతూ ఓటర్ల నుంచి పేరు, వయసు, మొబైల్ నెంబరు, ఎపిక్ నెంబరు, నియోజకవర్గం పేరు సేకరించకూడదు. ప్రభుత్వ పథకాల లబ్ధి పేరుతో రేషన్ కార్డు, బూత్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, నియోజకవర్గం పేరు వంటి వివరాలు తీసుకోకూడదు. రాజకీయ పార్టీల వెబ్ ప్లాట్ఫామ్లు, యాప్ల ద్వారా వ్యక్తిగత సమాచారం సేకరించకూడదు. ప్రస్తుతం లబ్ధి పొందుతున్న పథకాల వివరాలతో పత్రికా ప్రకటనలు, కరపత్రాలు కూడా ఇవ్వకూడదు. అంటే సో మొత్తంగా చూసుకున్నట్లయితే సో పథకాలకు సంబంధించి అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, మీకు అవి చేస్తాం, ఇవి చేస్తాం అని చెప్పి కూడా ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదని చెప్పేసి ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ విధంగా ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైతే మనకి వైసీపీ, టీడీపీ, అదేవిధంగా కాంగ్రెస్ ఇక్కడ లబ్ధి చేకూరుస్తాం, ఇన్ని పథకాలు ఇస్తాం, అన్ని పథకాలు ఇస్తాం అని చెప్తున్నారో వారందరికీ ఊహించిన షాక్ అన్నమాట ఇది. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని